శాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, ఈరోజు బాపూజీ దసద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్ ద్వారా మీకు బాపూజీ కొత్త టాపిక్ను తీసుకొని మన ముందుకు వచ్చారు. పితృలను ఎలా సంతృప్తిపరచాలి, వాళ్ళ కోరికలను తీర్చటం అనేది చెయ్యాలా, లేక బాపూజీ చెప్తున్నటువంటి విధానంగా చేయాలా. చాలామంది పితృలకు చేసేటువంటి కర్మలను కర్మకాండలోని శ్రాద్ధ కర్మలు అని అంటారు. కొంతమంది దీన్ని అసత్యమని కొట్టిపారేస్తారు. స్వార్థపూరితమైనటువంటి బ్రాహ్మణుల యొక్క స్వభావం కోసం, వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఏవేవో చెప్తుంటారు అని అంటూ ఉంటారు. ఇది కరెక్టే అంటున్నారు బాపూజీ. కలియుగంలో స్వార్థ పరులైనటువంటి వాళ్ళు ఏవో కార్యక్రమాలను రచించి దాన్ని వారి బతుకు కోసం, మరి బతుకునంత వరకు ఈ విధంగా చేస్తూనే ఉంటారు. అయితే ఇంకొకటి ఏంటి అంటే, ఎవరైతే బతుకున్నంత కాలము మాతాపితలు సేవ చేయకుండా, వారి యొక్క రుణం తీర్చుకోలేకుండా ఉన్నారో, వారు శ్రాద్ధ కర్మలు చేసి వారి యొక్క రుణం తీర్చుకోవటం అనేది జరుగుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. దీనివల్ల మనకు లాభం ఏమిటి అని అంటారా, శాస్త్రాల్లో దేవరుణం, ఋషి రుణం, పితృరుణం అని మూడు రకాలు ఉన్నాయి. శ్రాద్ధ కర్మలు తోటి తృప్తి చెందినటువంటి ఆత్మలు, పితృగణాలు వారి యొక్క కోరికను మీరు తీరుస్తే, మీ యొక్క కోరికలన్నీ వారు చేస్తూ మరి తీరుస్తూ మీకు రక్షణగా ఉంటారు అని చెప్తారు. ఆ రోజుల్లో వాళ్ళు స్వయం ఆత్మ వచ్చి మరి శ్రాద్ధ కర్మల్లో ఆవిర్భావం తీసుకుంటూ ఉండేవాళ్ళు. అది సరిగ్గా అందకపోయినా, ప్రసన్నంగా కాకపోతే శాపం కూడా ఇస్తాము అని అంటూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా విష్ణు పురాణంలో దాని సహజమైనటువంటి సరళమైన ఉపాయం చెప్పారు. ఇవన్నీ కూడా పితృలకు ఎలా చేరతాయి అని అనేటువంటి ప్రశ్నకు సమాధానం బాపూజీ చెప్తూ ఉన్నారు. ఎలాగంటే, ఒక పోస్ట్ కార్డు పైన చేరవలసిన పేరు, అడ్రస్ రాసి వేస్తామనుకోండి, వారు ఎక్కడ ఉన్నారో అక్కడికి అవి చేరతాయి. అయితే ఫస్ట్ ముందు పోస్ట్ ఆఫీస్లో ఆ ఊరికి చేరతాయి, తర్వాత వేరు వేరు స్థానాల్లో చేర్చబడుతూ ఉంటాయి. అలాగే పితృలోకంలో ఆ పదార్థాలు చేరబడతాయి. దాని యొక్క సూక్ష్మ అంశ సూర్య కిరణాల ద్వారా సూర్యలోకంలోకి చేరతాయి, అక్కడి నుండి పంచబడతాయి. అదేవిధంగా పితృలు ఏ రూపంలో ఉన్నా కూడా వారికి ఆ పదార్థం తీసుకునేటువంటి ఆహారంగా మారి చేరుతూ ఉంటుంది. అయితే పూర్వకాలంలో బ్రాహ్మణుల లోపల ఆ ఆత్మలను ఆహ్వానించడం జరుగుతూ ఉంటుంది. వేరే శరీరాల్లో ప్రవేశించి ఆత్మలకు డైరెక్షన్ కూడా ఇస్తూ ఉంటారు. శిష్యులు అయితే మరి కొంతమంది, అసలు పితృలు అంటే ఎవరు అని అంటే, తాతయ్య, తాతమ్మ, తల్లి, తండ్రి, బంధువులు ఎవరైనా, అక్క బావ కానీ, అన్న వదిని కానీ, చనిపోయినటువంటి దేహ సంబంధికులు అందరినీ కూడా పితృలను అంటూ ఉంటారు. అంటే పితృలు అంటే శరీరం వదిలేసి మూడు తత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళు అని అర్థం. అయితే ఇక్కడ ఒక ఏంటంటే, ప్రతి ఒక్క వాళ్ళు జన్మ సంబంధాలు ఉంటూ ఉంటాయి కాబట్టి, ఎన్నో జన్మలే కాదు, ఈ జన్మలో మీ సంబంధికులను మాత్రమే పితృలు అని అనొచ్చు. చనిపోయిన వాళ్ళని మూడు తత్వాల్లో ఉన్న ఆత్మలు అని అంటూ ఉంటారు. ఇది ఈ కార్యక్రమాలు చేయటము, లేకపోతే ఆత్మల్లో మరి శరీరాల్లో ఆత్మలు ప్రవేశించటం అనేది సర్వసాధారణం. ప్రవేశించటమే కాదు, ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటారు, ఒక్కొక్కసారి వారికి ఏమేం కావాలో అడుగు తీసుకుంటూ ఉంటూ ఉంటారు. కోరికలు తీరకపోతే ఇలా భూతాలు, దెయ్యాలుగా కూడా అయ్యి తిరుగుతూ ఉంటారు. అవి వాసనాయుక్తమైనటువంటి ఆత్మలు, వాళ్ళ కోరికలను తీర్చడం కోసమే మరి ఇలాగా ప్రవేశిస్తూ ఉంటారు. అయితే వేరే ధర్మాల్లో, అనగా ముస్లిం ధర్మంలో, బ్రాహ్మణ శరీరంలోకి ముస్లిం ధర్మ ఆత్మ బ్రాహ్మణ శరీరంలోకి ప్రవేశించిందనుకోండి, మాంసము, మదిర కూడా తీసుకుంటూ ఉంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో అవి ముట్టుకోరు. ఇవి మరి ఎలా తింటారు అంటే, వేరే ఆత్మలు ప్రవేశించి వాళ్ళ కోరికల్ని, ఆహారాన్ని తీసుకుంటున్నాయని ఇక్కడ అర్థమవుతుంది. ఇలా ఇవ్వకపోతే పరేషాను కూడా చేస్తూ ఉంటారు. ఒక్క ఆత్మే ప్రవేశించటం కూడా కాదు,
ఈ ఒక్క ఆత్మతోటే వంద మంది ఆత్మలు కూడా చుట్టూ మూగి ఉంటూ ఉంటాయి. ఇవి ప్రాక్టికల్గా చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయి, మీరందరూ కూడా చూసి ఉండొచ్చు. మరి ఇంకా యూట్యూబ్లో కూడా దీని గురించి బాబాజీ బూత్ అనేటువంటి యూట్యూబ్ ఉంది, దానిలో ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. ఇవి చూస్తే మీకు కూడా యథార్థమా కాదా అనేది తెలుస్తూ ఉంటుంది. ఇవి చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి విషయాలు. అక్కడే తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి ఆత్మలు ఉంటారు. మరి వాళ్ళ నుండి విముక్తి పొందాలి అంటే ఏం చెయ్యాలి అనే ప్రశ్నని బాపూజీని అడుగుతూ ఉన్నారు. అంటే ఏంటి, కొంత నీచాతి నీచమైనటువంటి ఆత్మలు ఒక్కోసారి ప్రవేశిస్తూ ఉంటారు ఇలాంటి సమయాల్లో కూడా. కాబట్టి మీరు మీరు ఆత్మశక్తిని పెంచుకోండి, జ్ఞాన మార్గంలో నడవండి, నేనెవరు ఎక్కడి నుంచి వచ్చాను ఏంటి అనేది తెలుసుకోండి అంటూ ఉన్నారు బాపూజీ. అయితే పూర్వకాలంలో మరి బ్రాహ్మణులు లోపలికి ఆ పితృ ఆత్మల్ని ఆహ్వానిస్తూ ఉండాలి వస్తూ ఉంటారు. వారు సూక్ష్మ రూపంలో వచ్చి కూర్చునేవాళ్ళు. అన్నం యొక్క స్థూల అంశను బ్రాహ్మణుడు తింటే ఆ సూక్ష్మ అంశను పితృ ఆత్మ స్వీకరిస్తుంది అని చెప్తూ ఉంటారు. అయితే పితృలు వేరే జీవరాశుల్లో ఉన్నా సరే వారికి మనం ఏదైతే శ్రాద్ధం అంటూ కర్మకాండ చేస్తూ ఉంటామో వారు దాన్ని తీసుకొని గ్రాసం రూపంలో అది పరివర్తన అవుతుంది అని శాస్త్రాల్లో చెప్తూ ఉంటూ ఉంటారు. అది కూడా ఎలాగా అంటే, ఇప్పుడు చూడండి, మీ పిల్లలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళకి డబ్బులు కావాలి. ఇక్కడి నుంచి డబ్బులు వేయాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి కరెన్సీ డబ్బులు నోట్లు, మరి అక్కడ ఈ కరెన్సీ నడవదు కదా, దాన్ని డాలర్ కింద మార్చబడుతూ ఉంటుందన్నమాట. అలాగే పితృల ఆత్మలు మరి ఇలా వేరే శరీరాల్లో వేరే రూపాల్లో జీవరాశుల్లో జన్మ తీసుకుంటే వారికి వారు తీసుకునేటువంటి ఆహార రూపంలో పరివర్తన అవుతుంది అని చెప్తూ ఉంటారు. అయితే ఇంకొక అనుమానం మీకు రావచ్చు, ఒకవేళ మంచి పుణ్యాత్మలు ఎవరన్నా పితృలు మరి పరంధామానికి వెళ్ళారనుకోండి, వారు అక్కడ ఆనందంగానే ఉంటారు. మరి అటువంటి సమయంలో వారి పేరున చేసినటువంటి శ్రాద్ధ కర్మలు వృధా అవుతాయా అనే కదా. అలాగే ఏమీ కాదు అంటున్నారు బాపూజీ. మనం వేరే ఊళ్ళో ఉన్న వ్యక్తికి డబ్బులు పంపించామనుకోండి, ఆ వ్యక్తి మరణించితే అవి తిరిగి మళ్ళా మన దగ్గరికే వస్తూ ఉంటాయి కదా. అదేవిధంగా పరంధామానికి వెళ్ళిపోయినటువంటి పితృలో పేరు మీద మనం చేసినటువంటి శ్రాద్ధ కర్మ యొక్క పుణ్య ఫలము మరలా తిరిగి మన దగ్గరకే వస్తూ ఉంటుంది. ఇలా చాలా రకాలుగా మరి ఈ విధంగా చేస్తే లాభమే ఉంది కదా. అయితే మన సనాతన ధర్మంలో అనేది ధర్మము అనేది విశ్వహితకారి, విశ్వం మొత్తంలో ఏ ధర్మంలోనూ ఇంత ఉదారత అనేది లేదు. అందులోనూ మన భరతఖండము చాలా గొప్ప విశేషత కలిగింది. శ్రాద్ధం అనేటువంటి శబ్దం శ్రద్ధతో కూడినది, ఇది చరితార్థం చేస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఎలాగా అంటే, బతికి ఉన్నప్పుడు వారికి సేవ చేశాం, చనిపోయిన తర్వాత కూడా వారికి సేవ చేస్తూ ఉంటామన్నమాట. ఔరంగజేబు మరి షాజహాన్ని జైల్లో పెట్టాడు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం శ్రాద్ధ కర్మ యొక్క మహిమను స్వీకరించి ఆచరించటం అనేది చాలా గొప్పది. ఆ తండ్రిని మరి రోజు కూడా జమునా నది జలాన్ని తాగటానికి కూడా అంగీకరించేవాడు కాదు, అంటే కట్టుదిట్టం చేశాడు. అలాగా మరియు ఒక బ్రిటిష్ ఆయన హిందువులు చనిపోయినటువంటి దివంగత పితృలకు నీళ్లు తాగిస్తారు, ఆహారం పెడతారు, నీవు నీ బ్రతికున్నటువంటి తండ్రికి కూడా నీళ్లు తాగటానికి కట్టుదిట్టం చేశావు, నువ్వేమి కొడుకువి అని అన్నాడు. అంటే బ్రిటిష్ గవర్నర్ కూడా భారతీయ సంప్రదాయం మీద గౌరవము ఉన్నట్లే కదా. ఈ మాట వినటంతో ఔరంగజేబుకు కూడా హృదయానికి బాణం తగిలినట్టు గుచ్చుకుంది. అంటే మనం ఏదైతే శ్రాద్ధ కర్మల యొక్క మంత్రాలను చదువుతూ ఉంటామో శాస్త్రోక్తంగా అది తండ్రికి తాతకి ముత్తాతకి అని పేర్లు కూడా పెడుతూ ఉంటాం. చూడండి, తద్దనం పెట్టేటప్పుడు మూడు పిండాలు పెడుతూ ఉంటారు, తండ్రికి పెట్టిన తండ్రికి పెట్టేటప్పుడు తండ్రి తండ్రికి తండ్రి తండ్రికి అంటూ చెప్తూ ఉంటూ ఉంటారు. అంటే వారి ద్వారా మనం వంశం పెంచాము, వారి యొక్క ఆలన పాలన మరి యొక్క సంస్కారాలు మనకు అలవర్నీ, కాబట్టి వాళ్ళ పాలనకు రుణం కృతజ్ఞత తీసుకోవటం అనేది ఉంటుంది అని పెద్దలు చెప్పేవాళ్ళు. ఇది శాస్త్రాల్లో కూడా ఉన్నది. ఇలా శ్రాద్ధ కర్మలు చేయటం ద్వారా ఆత్మతృప్తి చెందుతూ ఉంటుంది, శాంతి ఇస్తుంది, ఉన్నతమైనటువంటి స్థితికి కూడా పోతూ ఉంటుంది. అందుకనే
హిందూ ధర్మము అన్నది ప్రశంసయోగ్యమైనది అని అందరూ కూడా కొనియాడుతూ ఉంటారు. అయితే ఈ శ్రాద్ధ కర్మ అనేది రహస్యపూర్ణమైనది. సైన్స్ కూడా ఇది ప్రూఫ్ ఇస్తూ ఉంటుంది. మరి సైన్స్ దీని గురించి ఏం ప్రూఫ్ ఇస్తుంటుందో మనం చూద్దాము. ఇప్పుడు చూడండి, వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ధ్వని తరంగాలు రేడియోల ద్వారా తక్షణమే సర్వత్రంగా వ్యాపించి మనకు అందుతూ ఉంటాయి. అంటే ఏంటి, ఇది ధ్వని తరంగాలే కదా. అదేవిధంగా శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు మనం ఏదైతే మంచి శుభ భావనతోటి సంకల్పాలను ప్రేమగా శ్రద్ధగా శ్రాద్ధ కర్మల్ని క్రియల్ని చేస్తూ ఉంటామో దాని యొక్క వైబ్రేషన్సు చంద్రలోకానికి వెళ్ళి పితృలకు ప్రాప్తిస్తుంది. చంద్రలోకము అంటే పితృలు ఉండేటువంటి స్థానము, మూడు తత్వాల ఆత్మలు ఉండే స్థానము అని శాస్త్రాల్లో చెప్తారు. దీనితోటి ఆత్మ ప్రసన్నం అవుతూ ఉంటుంది. అసలు చంద్రుడు అంటే మనసుకు ప్రతీక. మనసు ద్వారా ఇచ్చినటువంటి అన్నము జలము సూక్ష్మ రూపంలోకి అందుకొని అది శ్రద్ధ కర్మలు చేసినటువంటి వారి ద్వారా వాళ్ళకు అందుతుంది అని మనుస్మృతిలో కూడా ఇది చెప్పడం జరిగింది. అంటే సూక్ష్మ రూపంలో పితృలకు అందుతుంది సంకల్పాల ద్వారా. సైన్స్ ఇది ప్రూఫ్ చేస్తుంది. బ్రాహ్మణులను సంతృప్తి చేస్తే మరి ప్రేత యోనిలోను జీవులకు కూడా సద్గతి లభిస్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు. అంటే మన పితరులు ఏదన్నా ప్రేత యోనిలో కానీ ఏదైనా జీవరాశుల్లో ఉన్నారనుకోండి, ఈ బ్రాహ్మణుల సంతృప్తి పరిస్తే వీళ్ళ యొక్క సంకల్పం దీవెన్లు మీకు వాళ్ళకి కూడా సద్గతి వైపుకు తీసుకుని వెళ్తూ ఉంటాయి. అయితే శ్రాద్ధ కర్మల్లో ఉన్న సైన్స్ ఏంటండి అని అనుకుంటున్నారా? దానికి బాపూజీ చెప్తూ ఉన్నారు. భూమి పైన ఇప్పుడు చూడండి, తద్దినం పెట్టేటప్పుడు దర్భ పుల్లలు పెడుతూ ఉంటారు, దానిపైన అక్షంతలు వేసి నల్ల నువ్వులు పెడుతూ ఉంటారు, దానిపైన ఆవు నెయ్యి నువ్వులు పాలు తేనె తులసి ఆకులు ఇది పెట్టమని బ్రాహ్మణులు చెప్తూ ఉంటారు. ఇవి పెట్టి మనం పరమేశ్వరుని యొక్క ధ్యానం చేస్తూ చెయ్యండి అని సంకల్పం ఇస్తూ ఉంటారు. బ్రాహ్మణుడు వేద మంత్రాలను గంభీర స్వరంతో అర్థవంతంగా మనసుపూర్వకంగా ఇది చెప్తూ ఉచ్చరిస్తూ ఉంటాడు. అంటే ఏంటి దీని అర్థము సైంటిఫిక్గా ఇక్కడ మనకు చెప్పేది ఏంటి అంటే, బియ్యంలో శీతలత అనే కరెంటు ఉంటుంది, జవ్వల్లో మరి చల్లని విద్యుత్ శక్తి ఉంటుంది, నువ్వుల్లో వేడి కరెంటు ఉంటుందట, పాలల్లో వేడి కరెంటు ఉంటుంది, తులసి దళంలో అటు పాజిటివ్ అంటే శీతలత కరెంటు వేడి కరెంటు రెండు ఉంటాయి. ఇలాగా ఇవి వాతావరణంలోకి చేరి జ్ఞాని పురుషుల యొక్క శాస్త్ర పఠనము వేద మంత్రాల శాస్త్రోక్తంగా చదివిన దానికి వారి యొక్క శక్తి నాభి కేంద్రం నుండి బయటికి వెళ్తూ ఉంటుంది. అది శబ్దాల ద్వారా ఉచ్చరించినటువంటి మంత్రాల ద్వారా బ్రాహ్మణుల శరీరం నుండి వైదిక క్రియ జరిగి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పవర్ లాగా ఆ పిండాల్లో ప్రవేశిస్తుందట. ఆ పిండాలు మళ్ళా నీళ్ళల్లో కల్పిస్తారు, జీవరాశులకు పెడతారు, ఈ యొక్క శక్తి అనేది వెళ్తూ ఉంటుంది. తర్పణ జలం శ్రాద్ధ పిండం అన్నము మనుషులు స్థూల శరీరంలో ఉన్న కారణం వల్ల ఆ యొక్క ఆసక్తిగా స్థూల శరీరంలో ఉంటూ ఆసక్తి కలిగిన ఉన్న కారణం వల్ల ఈ యొక్క తర్పణ జలాన్ని సూక్ష్మ శక్తుల్ని మానవులు లాక్కోలేరు. కానీ పితరులు సూక్ష్మ శరీరంలో ఉంటారు అనగా ఆకాశంలో ఉన్న కారణం వల్ల ఈ సూక్ష్మంగా ఉండేటువంటి శక్తిని వారు లాక్కుంటారు అని సైంటిస్టులు ప్రూఫ్ చేస్తున్నారు. మానవులకు ఆకాశ తత్వంలో ఉన్న రసాన్ని లాక్కునే శక్తి అనేది లేదు, కానీ సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ శక్తి అనేది ఉంటుంది. అందుకనే ఆధునిక వైజ్ఞానం టెలిపతి కూడా ఇలాగే జరుగుతుంది అని ప్రూఫ్ చేస్తూ ఉన్నారు. అనగా మనం చేసేటువంటి ప్రతి ఒక్క కర్మలోపల కూడా మరి విజ్ఞానం అనేది నిండి ఉంది. ఎలాగా అంటే ఈ విజ్ఞానమును విద్యాచలంలో ఒక సిద్ధ మహాత్మ దైవీ శక్తి కలిగినటువంటి వాడు ఆయన చమత్కారం చేసి చూపించాడు. ఎలాగా అంటే పాము కాటేసిన వ్యక్తుల్ని ఆయన బాగు చేసేవాడు. అయితే ఆ వ్యక్తిని దగ్గరగా తీసుకురాకపోయినా సరే, ఎంత దూరంగా ఉన్నా సరే, సమాచారం తీసుకొచ్చినటువంటి వ్యక్తి యొక్క మాధ్యమంతో ఒక మంత్రాన్ని
చదివి చెవిలో పెద్దగా చదివి దెబ్బ కొట్టేవాడు. అప్పుడు పాము కరిసినటువంటి వ్యక్తికి అక్కడ బాగైపోయేది. ఇది వాయు తరంగాల ద్వారా, సూక్ష్మ సంపర్కం ద్వారా ఈ ట్రీట్మెంట్ అనేది ఆయన చేయగలిగాడు. అంటే ఏంటి, పుణ్యపురుషులు సాధులు సాధకుల యొక్క శక్తి అనేది సైంటిఫిక్కే. ఇది అందరూ అర్థం చేసుకోలేని విషయం. సమస్త వాయుమండలంలో కూడా ఈథర్ తత్వం ఉన్నది, అంటే ఒక కెమికల్ అన్నమాట ఈథర్ అనేది, ఈథర్ తత్వం ఉన్నది అని సైన్స్ వాళ్ళు ప్రూఫ్ చేస్తూ ఉన్నారు. ఇది సాధన సిద్ధయోగి మహాత్ములు వాయుమండలాలతోటి కూడా సంపర్కం ఏర్పరచుకొని ఈ యొక్క శక్తిని ఒక చోట నుండి ఇంకో చోట కూడా పంపించగలరు. మరి ఇదే మరి ఓ యోగులు ఋషులు చేస్తున్నారు. మరి కర్మకాండలు ఏదైతే శ్రాద్ధం ఉన్నదో అది కూడా శాస్త్రీయంగా సైన్స్ శక్తి కలిగిందే. దీన్ని వేల సంవత్సరాల పూర్వం నుండే ఋషులు మునులు తపస్సు చేసి యోగం ద్వారా పొందారు. వీటిని ఏ సైంటిస్టులు కూడా ఖండన చేయటానికి వీల్లేదు. అయితే పితృలు పితృలోకంలో లేని కారణం వల్ల సూక్ష్మ రూపంలో ఉన్న ఆ శ్రాద్ధ అన్నము స్వీకరించటానికి ఒక్కోసారి బ్రాహ్మణ స్వరూపంలో బ్రాహ్మణ శరీరంలో కూడా ప్రవేశిస్తూ ఉంటారు. వీళ్ళు మనుషులు కాబట్టి స్థూల శరీరంలో ఉంటూ ఉంటారు. ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు అంటే, కొంతమంది మన ద్వారా ఇచ్చినటువంటి ఆ అన్నము భూమి ద్వారా, అంటే వసుధ ద్వారా, మరి జలం ద్వారా, రక్తం ద్వారా, స్థూలమైనటువంటి వాటి ద్వారా వాళ్లకు అందటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ శ్రాద్ధం అనేది చాలా రహస్యయుక్తమైనది అని చెప్తూ ఉన్నారు. సో పతిక్ మరియు విజ్ఞాన పూర్తి విజ్ఞానానికి సంబంధించి ఉన్నది. అయితే ఇంకా మరి శ్రాద్ధ కర్మల్లో మనం ఇచ్చేటువంటి వస్తువులు నామగోత్రాల ఆధారంతో సంకల్పం చెప్పడంతో అక్కడ విశ్వదేవత మరియు అగ్ని దేవతలు దివ్య పితృగణాలతో పితృలకు చేరుస్తూ ఉంటారు. ఎవరు చేరుస్తూ ఉంటారు? విశ్వదేవత, అగ్నిదేవత, దివ్య పితృగణాలు ఉన్నాయి. ఇవి మీ పితృలకు చేరుస్తూ ఉంటారు. మాతాపితలు దేవయోనిలోకి వెళ్ళినా సరే ఇక్కడ ఇచ్చినటువంటి మీ హావ్యం, మీ యొక్క దాన ధర్మాలు అవన్నీ కూడా మరి వాళ్ళకు అమృతమై దేవ యోనిలో ఉన్న వారికి కూడా అందుతూ ఉంటుంది. ఇది పరమ యోనిలోకి వెళ్ళేటువంటి గ్రాసంలాగా వారు తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ పశు యోనిలో ఉంటే గ్రాసంలాగా లభిస్తూ ఉంటుంది, నాగ యోనిలో ఉంటే వాయు రూపంలోకి వారికి అందుతూ ఉంటుంది, యక్ష యోనిలో ఉంటే పాన రూపంలో వాళ్ళకి చేరుతూ ఉంటుంది. అంటే పితృగణాలు పితృదేవతలు పితృగణాలకి చక్కగా వారి యొక్క సేవ అనేది ఈ విధంగా సహకరిస్తూ ఉంటారు. వారికి వారిపైన చాలా అధికమైనటువంటి కృపా దృష్టి కలిగి ఉంటుంది. విశ్వదేవతలు ఉన్నారు, పితృదేవతలు ఉన్నారు, వారు చేరుస్తూ ఉంటూ ఉంటారు. ఎవరైతే శ్రాద్ధ కర్మలు చేయరో వాళ్ళు సదా దుఃఖము, అశాంతి, క్లేశము, రోగ శోకాలతో ఉంటారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఇవన్నీ భక్తి మార్గంలో చేసేటువంటి కర్మకాండలు. ఆత్మ ఇప్పుడు జ్ఞాన మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి వాళ్ళైతే స్వయం ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోమని వాళ్ళకి ప్రేరణ ఇవ్వాలి. ఒక లోకం నుండి ఇంకో లోకానికి వెళ్ళటానికి వాళ్ళకి మార్గం కూడా మనం చూపించాలి. అనగా తమో ప్రధానంగా ఉన్నటువంటి ఆత్మలు వాయుమండలంలో ఉన్నటువంటి నెగిటివ్ని తీసుకొని మరి వాళ్ళు ఇంకా ఆ యోనిల్లోనే భ్రమిస్తూ ఉంటారు. జ్ఞాని ఆత్మల తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయినట్లయితే మరి ఆత్మ జ్ఞానంని ఆత్మ కళ్యాణం కోసం సంకల్పం చేస్తూ ఉన్నట్లయితే, మీరు ఆత్మస్వరూపంలో ఉండి ఆ పవర్ని పంపించినట్లయితే వాళ్ళందరికీ కూడా తప్పకుండా దీని ఫలితం అనేది లభిస్తూ ఉంటుంది. అయితే ఒకసారి అనంతబాయికి బాపూజీ వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారట, అడిగారు ఒక ప్రశ్నను. ఇది బాపూజీ ద్వారా మాకు సమాధానం చెప్పించండి అని. ఏంటా ప్రశ్న? మా పితృదేవతలు కలలో కనిపించి నేను మీ ఇంట్లో జన్మ తీసుకోవటానికి రెడీగా ఉన్నాను, నాకు అవకాశాన్ని కలిగించండి, కలిగించకపోతే మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతాను అని అన్నారట. ఇది ఏమి చేయాలో అర్థం కాక జీమెయిల్ ద్వారా అనంతబాయిని ప్రశ్న అడిగారు. అనంతబాయి దానికి సమాధానం చెప్పారు. పుట్టకు ముందే ఇన్ని బెదిరించి ఈ విధంగా చేస్తున్నటువంటి వ్యక్తి పుట్టిన తరువాత మీకు సుఖాన్ని ఇస్తారని నమ్మకం ఏంటి? మీరు ఆలోచించుకోండి. బాపూజీ జ్ఞానం ప్రతి ఒక్కటి ఉంది,
ఆ ప్రేతాత్మ యొక్క ప్రభావం మీ మీద పడకుండా ఉండాలి అంటే జ్ఞాన యోగాల యొక్క వైబ్రేషన్ను వ్యాపింపచేయండి, ఆత్మలో పవర్ని పెంచుకోండి, ఆరా వేసుకోండి ఇంటి చుట్టూ, ఆత్మ చుట్టూ. ఇలా వేసుకుంటే ఆత్మలు ఏమీ చేయలేవు అని అంటూ ఉన్నారు. మరణించిన తర్వాత మరలా పునర్జన్మకు మధ్య ఎంతకాలం ఉంటుంది అనేటువంటి వీడియో ద్వారా బాపూజీ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ వీడియోను ఒకసారి వినండి. దీని గురించినటువంటి లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేటువంటి వీడియో, అనగా మరణం తర్వాత జీవితం ఎలాగా, ఆత్మలు ఏవే శరీరాల్లోకి వెళ్తాయి అనేటువంటి వీడియో, ఊర్ధ్వలోకానికి వెళ్ళటానికి ఏ విధంగా మార్గం చూపించాలో దాంట్లో చెప్పడం జరిగింది. అందుకనే బాపూజీ అన్ని టాపిక్స్ ద్వారా వీడియోలో అందరి యొక్క ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మీరు కూడా ఈ భక్తి చేస్తూనే ఉన్నారు ఇంతకాలం, భక్తి నుండి బయటపడి ఇటువంటి వాటి గురించి మరి మీరు దూరంగా ఉండాలి అంటే మీరు జ్ఞానాన్ని వినండి. చాలామంది గురువుల దగ్గరికి భ్రమించటం కంటే జ్ఞాన మార్గంలో నడవండి. అన్ని గొలుసుల నుండి విముక్తి కండి, జ్ఞానంతో అన్నిటినీ తెలుసుకోండి. అప్పుడు భ్రమించటం అనేది ఆగిపోతుంది. జ్ఞానం అనేది జీవితంలో ధారణ చేయాల్సింది, జీవన పరివర్తన చేసుకునేది. దేవతలం అంటేనే కేవలం దివ్య స్వరూపంలో ఉండేవాళ్ళం. మీరు కూడా మరి ఈ యొక్క జ్ఞాన మార్గంలో మరి వీడియోల్ని వింటూ ఉన్నారు. జ్ఞాన మార్గంలో వినే ధారణ చేసేవాళ్ళుగా కావాలి. కేవలం శ్రోతల్లాగా కాకుండా వీటిని ప్రాక్టికల్గా ఆలోచించి అవలంబించండి. అప్పుడు మహోన్నతమైన స్థానానికి మీరు చేరుకోగలుగుతారు. సదా ఆనందభరితమైనటువంటి జీవితాన్ని, శాంతియుతమైన జీవితాన్ని గడపటం, తిరగటం అనేది మానవ జీవితం యొక్క పరమావధి. కాబట్టి ఇలాగా వెతుక్కుంటూ పరిభ్రమిస్తూ దుఃఖపడుతూ ఉండటం మన జీవిత లక్ష్యం కాదు. ఆత్మ స్థిరత్వాన్ని పొందండి. స్థిత ప్రజ్ఞను పొందితే ఊర్ధ్వలోకాలకు వెళ్ళే కర్మ చేయగలుగుతారు. పోయిన వాళ్ళ గురించి కాదు, మనము ఎలాగా ఊర్ధ్వలోకానికి వెళ్ళాలి, ఉన్నతమైనటువంటి పదవిని ఎలా పొందాలి అనేటువంటి జ్ఞానం బాపూజీ అయితే బేహద్దు విశ్వ పరివర్తక ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో చెప్తూనే ఉన్నారు. కాబట్టి బాపూజీ దసద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్ ద్వారా మీరు అన్ని విషయాలను తెలుసుకొని విశ్వ కళ్యాణం కోసం, విశ్వ ఉద్ధరణ కోసం, స్వ ఉద్ధరణ కోసం మీరు ఈ యొక్క జ్ఞానాన్ని ఫాలో చేయండి. ఎందుకు అనంటే బాపూజీ చెప్పేటువంటి జ్ఞానం ప్రపంచంలో కూడా ఎవ్వరూ కూడా చెప్పలేనిది. కాబట్టి దీన్ని మీరు ఆచరణగా తీసుకొని మరీ చెయ్యాలి. కాలేజీ చదువు అయిపోయింది అంటే అవుట్ ఆఫ్ సిలబస్ ఉందనుకోండి కాలేజీలో కూడా, మరి ఇంకో యూనివర్సిటీకి వెళ్తూ ఉంటాం కదా, అయితే ఏంటి ఇవన్నీ కూడా ఎన్ని సింబాలిక్గా ఫాలో చేస్తూ ఉండండి. సుప్రీం టీచర్ సద్గురు రూపంలో బేహద్దు ఆల్మైటీ అథారిటీ మనకు కొత్త సిలబస్ని ఇస్తూ ఉన్నారు. పాత సిలబస్సు పద్ధతిని మార్చుకొని కొత్త సిలబస్ తోటి సేవలో మీరు ముందుకు వెళ్ళినట్లయితే, వెళ్తూ ఉన్నట్లయితే స్వయం పరివర్తన చేయగలుగుతారు. మీరు విశ్వ పరివర్తన కూడా చేయగలుగుతారు. ఈ కార్యక్రమంలో మీరు చేయుతని ఇవ్వగలుగుతారు. అచ్చా పరమశాంతి, మీకు ఈ యొక్క టాపిక్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ బంధుమిత్రులకి, దేహము దేహ సంబంధీకులకి, పెద్దవాళ్ళకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త కొత్త టాపిక్ తోటి బాపూజీ మన ముందుకు వచ్చి కొత్త జ్ఞానాన్ని మనందరికీ అందిస్తూ ఉంటారు. అచ్చా పరమశాంతి, నమస్తే.